క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు ఒక కీర్తన విందాము. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మహాగణుడు మహోన్నతుడు పరమానందాశ్రుడైనటువంటి తండ్రికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికే సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ మరి యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో దేవుని వెంబడించేటువంటి వారు తమ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా దేవుని దగ్గర కొనసాగించాలని భయం కలిగి శ్రద్ధతో జీవించేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఏదో కొద్దిమంది మాత్రం వాడుకగా ఆచారంగా జీవిస్తూ లోకం యొక్క మెప్పును గుర్తింపును పొందాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే నిజమైనటువంటి విశ్వాసులు, పరలోక సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు మనుషులను మెప్పించేదానికంటే మొదటగా దేవుని యొక్క గుర్తింపును పొందాలని వారు ప్రయాసపడుతూ ఉంటారు. అలాంటి ఆత్మ సంబంధమైన ప్రయాసను కలిగినటువంటి వారికి మరొక ప్రోత్సాహకరమైనటువంటి వాక్యాన్ని అందించాలని మీ అందరికీ కూడా ఈ సమయంలో ఒక అంశాన్ని తెలియజేయాలనుకుంటా ఉన్నాను. అదేంటిందంటే, ఎన్ని బలుల నెరవేర్పు క్రీస్తు యొక్క బలి అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ఈ లోకంలో అందరి కొరకు బలి పశువుగా తను తాను సమర్పించుకున్నాడని మనకు తెలుస్తున్నాం. అది ప్రపంచం అంతా నమ్ముతుంది, మనం కూడా నమ్ముతున్నాం. కనుకనే ఈ రోజున దేవుని యొక్క పిల్లలుగా బ్రతికేదానికి కొనసాగుతూ ఉన్నాం. అయితే ఈ క్రీస్తు నెరవేర్చినటువంటి బలిలో ఇంతకుముందు చెప్పబడినటువంటి పాత నిబంధనలో ఎన్ని బలుల యొక్క నెరవేర్పు అనేటువంటి క్రీస్తు బలిలో జరిగిందనేటువంటి విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొదటగా బలి అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు ఆది కాండం ప్రారంభ అధ్యాయాల్లో మనకి దాన్ని ఏ విధంగా పరిచయం చేయబడింది అని మనం పరిశీలిస్తే అర్పణము అనేటువంటి పదంతో అది పరిచయం చేయబడింది. తర్వాత మనం గమనించినప్పుడు ఈ అర్పణమును బలిగాను లేక యజ్ఞముగాను వాడబడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క అర్పణము అన్న, బలి అన్న, యజ్ఞము అన్న ఇవన్నీ కూడా దేవునికి అర్పించేటువంటి అర్పణకు సంబంధించినటువంటి పదాలు అయి ఉన్నాయి. అలాగనే హెబెలు దేవునికి అర్పణ ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం నోవాహు కుటుంబము తమ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి జీవరాశుల్లో కొన్నింటిని దేవునికి బలి అర్పణ ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇలాగన పరిశీలిస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా దేవునితో నిబంధన చేసుకొని దేవుని యొక్క వాగ్దత్త సంబంధమైనటువంటి కనాను దేశంలో అడుగుపెట్టాలని దేవుని ఎదుట ఎవరైతే నువ్వు చెప్పిందంతా మేము చేస్తామయ్యా అని ఒప్పుకున్నారో వారందరికీ దేవుడు కొన్ని ఈ అర్పణలకు యజ్ఞములకు సంబంధించినటువంటి కొన్ని నియమాలను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక క్రమంలో చెప్పబడేదానికి లేవియా కాండం మనం పరిశీలించినట్లయితే ఈ లేవియా కాండంలో ఇంచుమించు ప్రాముఖ్యంగా ఒక 5 బలుల గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అనగా మొదటి అధ్యాయం నుంచి 5 అధ్యాయం వరకు మనం పరిశీలన చేసినట్లయితే ఒక 5 రకాలైనటువంటి అర్పణలు అక్కడ చెప్పబడుతూ ఉంటాయి. మొదటి బలి లేక అర్పణ ఏంటి అనేదంటే దహన బలి అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అంటే మీరు ఈ విషయాలన్నీ కూడా సవివరంగా తెలుసుకోవాలి అనేదంటే లేవియా కాండం మొదటి అధ్యాయం నుంచి 7 అధ్యాయం వరకు మనం చదివినట్లయితే
ఒక్కొక్క బలిని ఏ ఏ విధంగా అర్పించాలి, అక్కడ ఏం అర్పించాలి, ఎట్లా అర్పించాలి, ఎవరు అర్పించాలి అనేటువంటి వివరణ అంతా కూడా సంపూర్ణంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా ఇక్కడ చెప్పడం వల్ల పడదు కనుక నేను వాటి పై వివరణ చెప్పి దాని యొక్క భావాన్ని నెరవేర్పును కురిసినందు ఏ విధంగా జరిగిందన్న విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిది మనం గమనించినప్పుడు లేవియా కాండంలో దహన బలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ దహన బలి అనేటువంటిది ఎందుకు అని మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి తన్ను తాను దేవుని ఎదుట చంపుకోవటమో లేక సమర్పించుకోవటం అనేటువంటి భావాన్ని ఇచ్చేటట్లుగా దహన బలి అనేటువంటి దాన్ని దేవుడు అర్పించమని తెలియజేశాడు. ఇది అర్పించేదానికి వారు గోవుల మందల్లో నుండి కానీ, గొర్రెల మందల్లో నుండి కానీ, మేకల మందల్లో నుండి కానీ, మరి నిర్దోషమైనటువంటి మగదానిని తీసుకొని ఆ అర్పకుడు దాన్ని ప్రత్యక్ష విడారం ఎదుట బలిపీఠం దగ్గరకు తీసుకుని వచ్చి దాని యొక్క తల మీద చేయి పెట్టి, ఇదిగో నా కొరకు దహన బలిగా ఈ పశువుని నేను సమర్పిస్తూ ఉన్నాను అని అతడు పలికి అతడే దానిని వధించినప్పుడు, అప్పుడు యాజకులు వచ్చి ఆ రక్తాన్ని ఆ బలిపీఠం చుట్టూ ప్రోక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇలాగన ప్రతి బలికి సంబంధించినటువంటి ఏ జంతువును ఉపయోగించాలి, లేక పక్షుల్లోనైతే ఏ పక్షును ఉపయోగించాలి, ఎంత వయసు ఉన్నటువంటి దాన్ని ఉపయోగించాలి, ఎవరు అర్పించాలి, అలాగనే దేని కొరకు అర్పించాలనేటువంటి వివరణ అంతా కూడా మనకి ఈ లేవియా కాండంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే మొదటి బలి దహన బలి అని మనం గమనించాము. రెండవది మనం గమనించినప్పుడు నైవేద్యము అనేటువంటి దాన్ని ఇక్కడ అర్పించే క్రమాన్ని గురించి చెప్పాడు. ఈ నైవేద్యము అంటే అర్థం ఏంటంటే ఇది కృతజ్ఞత చెల్లించేటువంటి అర్పణము. దీనిని పూర్తిగా గోధుమ పిండితోనూ సాంబ్రాణితోనూ ఉప్పుతోనూ మాత్రమే దేవునికి అర్పించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దీనిలో తేనె కానీ లేక పురిసినటువంటిది ఏది కూడా కలిపి చెల్లించేదానికి అవకాశం అయితే లేదు. ఒకవేళ అది వండిందైనా కానీ, పొయ్యి మీద కాల్చిందైనా కానీ, ఏదైనప్పటికీ గోధుమ పిండితో చేసినటువంటి అర్పణమే నైవేద్యంగా దేవునికి సమర్పించాలి. దానిలో దేవునికి సమర్పించేవి కొంత భాగం అయితే మరి మిగిలినటువంటి భాగాలు యాజకులకు వారి యొక్క ఆహారంగా ఉపయోగపడేటువంటి విషయాలను దేవుడు క్రమపరిచాడు. ఇంకా అలాగనే మూడవ దాన్ని మనం గమనించినప్పుడు సమాధాన బలి అనగా దేవుని ఎదుట తను తాను సమర్పించుకోవడానికి చేసిన దహన బలి తర్వాత చేయవలసిన బలి ఏంటంటే సమాధాన బలి. ఇది ఎందుకు అంటే నేను మానవుని గనక నాలో ఏ విధమైనటువంటి అపేత్రత ఉన్నప్పటికీ నేను దేవునితో సఖ్యత కలిగి జీవించాలి అంటే మొదట ఆయనకు నాకు ఒక సమాధానకరమైన స్థితి అనేటువంటిది ఉండాలి. దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి బలిని అర్పించాలని దేవుడు చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దీనిని కూడా ఏ విధంగా చేయాలి, దేనిని అర్పించాలి అనేటువంటి వివరణ అంతా కూడా లేవియా కాండం మూడవ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే మరొక బలిని మనం గమనిస్తే పాప పరిహారార్థ బలి. అనగా ఒక వ్యక్తి దహన బలి ద్వారా దేవునికి తను తాను సమర్పించుకున్నాడు, అలాగే సమాధాన బలి ద్వారా దేవునితో సమాధాన పడుతూ ఉన్నాడు, అలాగనే దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులన్నిటికీ కృతజ్ఞతగా నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నాడు, అలాగనే తన జీవితంలో మరి అనుకుని కానీ అనుకోకుండా కానీ ఏ విధంగానైనా పాపం అనేటువంటిది జరిగినప్పుడు, ఆ పాపం జరిగిందనేటువంటి సంగతి అతను స్మరణకు వచ్చినప్పుడు వెంటనే ప్రతి పాపానికి సంబంధించినటువంటి పాప పరిహారార్థ బలి అనేటువంటిది చెల్లించాలి. దీనిని కూడా ఏమి చెల్లించాలి, ఎట్లా చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి అనేటువంటి వివరణ అంతా కూడా ఈ లేవియా కాండం నాలుగో అధ్యాయంలో చెప్పటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే ఇక్కడ మరొక బలిని గురించిన వివరణ అయితే ఉంది. అదేంటని మనం పరిశీలిస్తే అపరాధ పాప పరిహారార్థ బలి అని చెప్పబడింది. అనగా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నాకు పాపం అనేటువంటిది ఆరోపించబడింది, కానీ ఆ పాపం నేను చేయలేదు, అయినప్పటికీ నేను పాపిగా ఎంచబడేదానికి అవకాశం ఉంది. అది ఎలాగూ ఉంటుంది అని మనం గమనిస్తే ఐదో అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడతా ఉంది. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూసిన దాన్ని గూర్చి కానీ తనకు తెలిసిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును అని చెప్తూ ఉన్నాడు. అంటే చూసిన దాన్ని, నేను విన్నదాన్ని సాక్షిని చెప్తానని ఒప్పుకున్నాడు, చెప్పాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంది. కానీ ఏదైనా కారణాల చేత లేక తను అనారోగ్యంతో ఉండటం వల్ల కానీ, ఎక్కడైనా వేరే ప్రాంతంలో చిక్కుకుని ఉండటం వల్ల కానీ, ఏదైనా అభ్యంతరాల వలన అతను ఆ సాక్షిని చెప్పేదానికి వెళ్ళలేకపోయాడు, వెళ్ళలేదు. కనుక దాన్ని కూడా దేవుడు పాపంగానే ఎంచాడు. అలాంటి పాపాన్ని అపరాధ
పరిహారార్థ బలి చెల్లించేదానికి దేవుడు దానికి కూడా కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు. గమనించండి, ఇశ్రాయేలీయుడు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కడు ఈ 5 రకాలైనటువంటి బలులను ఖచ్చితంగా ప్రతి సంవత్సరము తన జీవితంలో ఇస్తూ ఉంటేనే అతడు దేవుని చేత అంగీకరించబడేదానికి అవకాశం ఉంది. అలాగని కాకుండా నేను ఏదో ఒక బలి అర్పిస్తాను అనంటే ఆ యొక్క అర్పణ దేవుని దగ్గర చెల్లదు. ఎందుకు అంటే వీటిలో ఉన్నటువంటి ప్రతి బలి అర్పణ అనగా ప్రతి యజ్ఞము కూడా ప్రాముఖ్యమైందే తప్ప ఏది దీనిలో తీసివేసేదానికి అవకాశమే లేదు. ఒకటి దహన బలి, అనగా తన్ను తాను దేవునికి దహించుకోవటం లేక తన మనసును దేవుని ఎదుట తను చంపుకొని బ్రతకడం అనేటువంటిది ఇంపార్టెంట్. అలాగనే రెండవది నైవేద్యము, దేవుడు చేసిన ప్రతి విధమైనటువంటి మేలును గురించి మన దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది విశ్వాసులకు తగినటువంటి పని. మూడవది సమాధాన బలి, దేవునితో నేను సమాధానం కలిగి ఉండకపోతే ఇంకా నా జీవితం ఎలాగుంటుందో నాకు తెలుసును. అలాగనే పాప పరిహారార్థ బలి, అనగా ఖచ్చితంగా మానవుడు అన్న తర్వాత ఏదో ఒక పాపాన్ని చేస్తూనే ఉంటాడు, పాపం దొర్లుతూనే ఉంటుంది, కనుక పాపం జరిగిన ప్రతిసారి కూడా దేవునికి పాప పరిహారార్థ బలి ఇవ్వవలసినటువంటి అవసరత ఉంది. అలాగనే 5వదిగా చెప్పబడుతున్నటువంటి అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది ఒకవేళ నేను చేయకపోయినా వేరే ప్రమేయం చేత నేను కూడా పాపిగా ఆరోపించబడుతూ ఉన్నాను కనుక ఆ యొక్క అపరాధ సంబంధమైన పాపాన్ని తీసివేసుకోని పక్షంలో కూడా నేను దేవుని ఎదుట అపరాధిగానే ఉంటాను. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రతి ఇశ్రాయేలీయుడు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము, అంటే దహన బలి అయితే సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి, నైవేద్యమైతే తనకు దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా పెట్టవచ్చును, అలాగనే సమాధాన బలి అనేటువంటిది కూడా సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి, అలాగనే పాప పరిహారార్థ బలి అనేటువంటిది ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు పాప పరిహారార్థ బలి ఇవ్వాల్సిందే, అలాగనే అపరాధ పరిహారార్థ బలి కూడా ఎన్నిసార్లు తన ప్రమేయం లేకుండా పాపం జరుగుతుందో అన్నిసార్లు కూడా దేవునికి అపరాధ పరిహారార్థ బలి చెల్లించవలసిన అవసరం ఉంది. ఒకవేళ వీటన్నిటిని చెల్లించలేని పక్షంలో అతడు దేవుని ఎదుట అపరాధిగానే ఉంటాడు తప్ప నిర్దోషిగా ఏమాత్రం కూడా ఏయించబడడు. వీటిని కూడా సంపూర్ణంగా చేయలేనటువంటి భారం కలిగినటువంటి ఈ యొక్క ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు మీద పెట్టాడు. గమనించండి, దేవుడు పెట్టాడు అని అంటే వాళ్ళు సామాన్యులైతే పెట్టకపోను, కానీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎందుకంటే వారిని గురించి దేవుడు అంటాడు, వారు తమ చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారు అని అంటాడు, వారు వంచని మెడగలవారు అని అంటాడు, వారు తిరుగుబాటు చేసేటువంటి జనము అని అంటాడు. కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి ఆ కఠినమైన స్థితిని బట్టి ఆ కఠినమైన బరువు దేవుడు వారి మీద పెట్టాడనే విధానికి మనం నిస్సందేహంగా మాట్లాడుకోవచ్చును. అయితే ఇదే ఆజ్ఞలను గురించి క్రైస్తవుల మీద ఆపాదించే ప్రయత్నం చేసేటప్పుడు పేతురు వాటిని గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసునండి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే అక్కడ పేతురు క్రైస్తవుల మధ్య జరిగేటువంటి మొదటి క్రైస్తవ మహాసభలో ఆయన మాట్లాడుతున్నమాట, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని అంటాడండి. అది ఎలాంటిదట, మనము మోయలేకపోయాము, మన పితరులు మోయలేకపోయారు, కనుక ఇప్పుడు విశ్వాస సంబంధంగా దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారి మీద ఈ మోయలేని కాడి పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తూ ఉంటారు అని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ గుంపును హెచ్చరించిన విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ఈ బలులన్నీ కూడా ఒక్క దెబ్బతో, అనగా ఒక్కసారి అర్పించినటువంటి బలి అర్పణతో వీటన్నిటినీ కూడా దేవుడు రద్దు చేసి మనకు గొప్ప స్వేచ్ఛను ప్రసాదించాడనే విషయాన్ని గ్రహించాలి. అందుకని మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క బలిని గురించి మనం ఆలోచన చేసేటువంటి సందర్భంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని, బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు.
అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఇక్కడ గమనించండి, యేసుప్రభువు లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన ఆయా సందర్భాల్లో దేవాలయంలోనికి వెళ్ళి బోధించేటువంటి క్రమంలో ఆయనకి ఇవ్వబడినటువంటి గ్రంథాన్ని విప్పి ఆయన తన గురించి నెరవేరవలసినటువంటి సంగతుల గురించి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడట, నీవు బలియు అర్పణయు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు, కనుక నా శరీరమే నీకు బలి అర్పణ కావాలి, నా యొక్క శరీరంలో ఉన్నటువంటి అపరాధములన్నిటినీ నేనే వాటిని అన్నిటిని తొలగించుకుంటాను. ఇవి బలుల ద్వారాను అర్పణల ద్వారాను పూర్ణహోమముల ద్వారాను పాప పరిహారార్థ బలుల ద్వారాను ఇవి పూర్తయ్యేవి కావు, గనుక నేనేం చేస్తూ ఉన్నాను అంటే వాటన్నిటి నిమిత్తము నాకు అనుపర్చినటువంటి నా శరీరాన్ని నీకు బలి అర్పణగా చెల్లిస్తూ ఉన్నాను అని యేసుప్రభు వారు ఈ శరీరధారిగా ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న సందర్భంలోనే చెప్పినటువంటి మాటలు ఇవి. అందుకని అక్కడే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, యేసుప్రభు వారు ఇన్ని బలులు ఉన్నాయి కదా, ఒక్కొక్క బలి కొరకు ఒక్కొక్కసారి బలి అర్పణ కావించబడలేదు. ఈయన ఒక్కసారి తన శరీరాన్ని బలి అర్పణ చేసుకున్నప్పుడు ఆ చిత్తమును బట్టి, ఏ చిత్తమును బట్టి, నువ్వు నాకు శరీరాన్ని అమర్చావు, ఆ అమర్చిన శరీరాన్ని నీకే నేను సమర్పిస్తూ ఉన్నాను, ఈ శరీరాన్ని సమర్పించడం ద్వారా బలులు హోమములు నైవేద్యములు పాపరిహార్థ బలులు ఇవన్నీ కూడా నెరవేరుతాయనేటువంటి నువ్వు చిత్తాన్ని రాసావు కదా, ఆ చిత్తము చొప్పున మనము ఈ రోజున పరిశుద్ధపరచబడుతున్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధత ఎప్పటి వరకు ఉంటుంది? ఒకవేళ పాత నిబంధనల్లో పాప పరిహారార్థ బలి అనేటువంటిది మనం ఇచ్చినట్లయితే రెండవసారి పాపము జరిగేంత వరకు ఉంటుంది. ఒకవేళ దహన బలి అనేటువంటిది సంవత్సరానికి ఒక మారిస్తే మరుసటి సంవత్సరంలో మరలా దహన బలి అనేటువంటి ఇవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ. కానీ ఇప్పుడు యేసు ప్రభు అర్పించినటువంటి ఈ బలి అర్పణ ద్వారా, ఈయన చేసినటువంటి మహోన్నతమైన యజ్ఞము ద్వారా ఎప్పటి వరకు మనం పరిశుద్ధపరచబడుతుంటాము అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే 10వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు అర్పించినటువంటి ఒకే ఒక అర్పణ చేత ఆయన ద్వారా ఎవరైతే పరిశుద్ధపరచబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడట, సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు. ఎంత ఆధిక్యత అండి ఇది! ఏటేటా అర్పించవలసినటువంటి అవసరం ఎక్కడ, పాపం జరిగినప్పుడల్లా అర్పించవలసినటువంటి ఆ భారం ఎక్కడ, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి వాటన్నిటి నుంచి విడుదల చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ఎక్కడ ఒకసారి గమనించండి. కనుక వీటిని బట్టి మనకి కొన్ని నియమాలు కూడా మార్చబడిపోయాయి. అందుకని ఏమంటాడు అనంటే, వారు విశ్రాంతి దినాన ప్రభువుని ఆరాధించే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు మనకి రోజున ఆదివారమును ప్రభు దినముగా మనకు అనుగ్రహించాడు, అనగా పునరుత్థాన దినముగా అనుగ్రహించాడు. ఎక్కడో నేను మనం గమనించాను, సబ్బాతు ప్రభు దినము అని పెట్టారు ఎవరు ఒక టైటిల్లో. సబ్బాతు అంటే శనివారం 7వ దినం అని. ఆ 7వ దినాన్ని తీసుకుని వచ్చి ప్రభు దినమైన ఆదివారానికి లిక్కి పెడితే దానికి అర్థం పర్థం ఏముంది అంటే తెలియదు పాపం. అలాగని తెలియదని ఒప్పుకునే దానికి కూడా వాళ్ళకి విశాలమైనటువంటి హృదయం ఉండదు. తెలియనప్పుడు తెలియదని ఒప్పుకొని నేర్చుకుంటే దేవుడు మరింత శ్రేష్టతను గ్రహిస్తాడు. అలాగని కాకుండా మన దగ్గర ఉన్నటువంటి తెలియని విషయాన్ని కప్పిపెట్టి తెలుసున్నట్లుగా నటించే ప్రయత్నం చేస్తే అది వేసి కంటే గొప్పదైనటువంటి వేషధారణ అవుతుంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముందు ఇవ్వబడినటువంటి అర్పణలు బలులు నైవేద్యం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నటువంటి క్రమంలో మనలంతటి మనమే దేవుని కొరకు బలి అయిపోయి పాపాల విషయంలో అపరాధాల విషయంలో మనం చనిపోతూ ఉన్నాము. చనిపోయినటువంటి మనము ప్రతి నిత్యము వాళ్ళు మేలు జరిగినప్పుడు మాత్రమే దేవునికి నైవేద్యం పెట్టాలి,
కానీ అలాగనగా ఈరోజున మన జీవితాల్లో ప్రతి దినము కూడా దేవుణ్ణి దేవామరకు దినం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నాకు జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నాకు రక్షణ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. పరలోక సంబంధమైన హక్కు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని ప్రతి దినము ప్రతి గడియ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకు ప్రసాదించాడు. అలాగనే పాపం అనేటువంటిది చేయకుండా ఉండేదానికి మనకు దేవుని యొక్క వాక్యం అనేటువంటి కాపుదలను, పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి కృపను దేవుడు అనుగ్రహించి ప్రతినిత్యము కూడా పాపంలో నుంచి మనం దూరంగా పారిపోయేటువంటి గొప్ప వెసులుబాటును కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఇలాగిన క్రీస్తులో మనం ఏమవుతూ ఉన్నామంటే మనము సదాకాలమునకు సంపూర్ణులుగా చేయబడుతూ ఉన్నామనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఈ క్రమంలోనే దేవుడు ఏం చేశాడు అనంటే, మరి దహన బలిగాను, నైవేద్యము గాను, సమాధాన బలిగాను, పాపరిహార్థ బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను మనల్ని మనం సమర్పించుకోవడం మాత్రమే కాకుండా మనకు వారి నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకతలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి మనల్ని ఒక ఆత్మ సంబంధమైన విధానంలోకి నడిపించాడు. అవేంటని మనం గమనిస్తే, మొదటగా ప్రభువును ఆరాధించేటువంటి దినము, అది వారికి విశ్రాంతి దినము, ఏడవ దినము. నేడు మనకు ప్రభువు దినము అనగా వారములో మొదటి దినమున దేవుడు ఆధిక్యత మనకు ప్రసాదించాడు. రెండవది గమనిస్తే వారికి ఈ ఐదు రకాలైన బలులు ఉన్నట్లుగానే ఐదు రకాలైనటువంటి పండుగలను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ ఐదు రకాల పండుగలన్నీ కూడా వారి శరీర సంబంధమైన మనసుతో ఆ రోజున చేశారు కానీ ఆచారంగా ఈ రోజున మనం ఆత్మ సంబంధంగా ప్రతి వ్యక్తి ఆనందంగా దేవుని ఎదుట ఆ పండుగలన్నీ ఆచరించేదానికి దేవుడు మనకు గొప్ప వెసులుబాటు కలుగజేశాడు. అందుకని పౌలేమంటాడు అన్నదంటే, మీరు పండుగలను, దినములను, మాసములను ఆచరిస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఉంటాడు. దాని విషయమే మీ కొరకు నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోతుంది, నాకు భయం వేస్తుందని అంటూ ఉంటాడు. తులసి పత్రిక 2:16 మనం గమనించినట్లయితే, అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమును వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకూడి అని అంటాడు. అనగా పండుగలు అనేటువంటి శరీర సంబంధంగా చేసేదానికి లేదిక. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, పండుగల్లో కూడా పస్కా పండుగ, పెంతకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ఇవి మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ఈ మూడు పండుగలను మనం ప్రతి ప్రభు దినాన్ని కూడా నెరవేరుస్తున్నాం. గమనించండి, పస్కా పండుగ అనేటువంటిది క్రీస్తు బలి అర్పణ చెందినటువంటి ఒక్కసారి చేసేటువంటిది కాదు. అది వారైతే సంవత్సరానికి ఒకసారి చేసేదానికి ఆజ్ఞాపించబడ్డారు. భౌతిక సంబంధమైన ఐగుప్తు విడుదలకు గుర్తుకు వారికి పస్కా ఇస్తే, ఈ రోజున పాపంలో నుంచి మనల్ని విడుదల పొందేదానికి గుర్తుగా దేవుడు ఆత్మీయ పస్కాను మనకు అనుగ్రహించాడు. ఈ పస్కాను గురించి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమి తెలియజేస్తూ ఉన్నాడు అనంటే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడ్డాడు అని తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 చదువుతా ఉన్నాను. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఉటకయ్య పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. గమనించండి, క్రీస్తు పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. అయితే ఐగుప్తులో నుంచో రోమ బానిసత్వం నుంచి విడిపించడానికి కాదు, ఆయన భౌతిక సంబంధమైన విడుదలకు సంబంధించి కాదు, ఆయన పస్కా పశుబలు అయింది పాప సంబంధమైన బానిసత్వం నుంచి విడిపించేదానికి. కనుక ఇప్పుడు విడిపించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, పునరుత్థాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించబడ్డారో, ఆజ్ఞాపించబడినటువంటి ఆజ్ఞను నెరవేర్చేటువంటి ప్రతి సందర్భంలో ఆ పస్కా పండుగను చేస్తూ ఉన్నారు. అనగా ప్రభు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆనాడు యేసు ప్రభువు తన శిష్యులకు అప్పగిస్తే వారు ఆదిమ సంఘానికి అప్పగించారు. ఆదిమ సంఘము ద్వారా ఆజ్ఞాపూర్వకంగా సర్వలోకానికి అప్పగించబడినటువంటిది ఏంటంటే, ఆదివారమును రొట్టె విరచడానికి మేము కూడుకుంటాము అని చెప్పాడు పౌలు. అనగా దీనిలో మళ్ళా చాలామంది ఏ ఆదివారం అనేటువంటి ప్రశ్న తీసుకుని వచ్చారు. అక్కడ లేనటువంటి ప్రశ్నలు మనకి ఎందుకు, ఉన్నటువంటి దాన్ని మనం నెరవేర్చడం మనకు ప్రాముఖ్యత. కనుక ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు ఎందుకు చేయకూడదు? కనుక అది ఆదివారం వచ్చిన ప్రతిసారి కూడా ఆ పస్కా విందులో మనం పాల్పంపులు పొందుతూ ఉన్నాము. అలాగనే ప్రతిదినము దేవునికి నైవేద్యమైనటువంటి కృతజ్ఞతాసులు చెల్లిస్తూనే ఉన్నాము. దహన బలి అనేటువంటి దాని విషయంలో ప్రతి దినము కూడా పాపం చేయకుండా మళ్ళీ మనం చెప్పుకుంటూ బ్రతుకుతూనే ఉన్నాము. అలాగనే మనం పాప పరిహారద బలి పొందాము కనుక పాపం చేయకుండా ఉండేదానికి మనం దేవుని దగ్గర ప్రయాసపడుతూ ఉన్నాము. ఒకవేళ పొరపాటుగా పాపం జరిగితే వెను వెంటనే దేవుని దగ్గర ప్రాధేయపడి మన పాపాన్ని కడుక్కొని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే మనం తెలియక ఏదైనా పొరపాటుగా పాపం జరిగినట్లయితే మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము.
అలాగనే ఇతరుల పక్షంగా మనం విజ్ఞాపన చేయబడుతూ ఉన్నాం కనుక ప్రతీదీ కూడా మనం ఆత్మ సంబంధంగా దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకునేటువంటి ఆధిక్యత దేవుడిచ్చాడు. ఈ విధంగా ఆత్మ సంబంధంగా అన్ని విషయాలు కూడా క్రీస్తు ప్రభువును నెరవేరుతూ ఉంటుండగా తిరిగి మరలా కొన్ని భౌతిక సంబంధమైన విషయాలు అక్కడ నుంచి పట్టుకుని వచ్చి వాటినే చేసే ప్రయత్నం చేస్తానంటే, ఒకవేళ పర్ణశాలల పండుగ చేస్తాను అంటే చెయ్యి కానీ మిగిలిన పండుగలన్నీ చెయ్యి, పస్కా పండుగ చేస్తాను అంటే అదొక్కటే కాదు మిగిలిన పండుగలన్నీ చెయ్యి, ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ నెరవేర్చు, అన్నీ కాకుండా కొన్నే నెరవేరుస్తాను అంటే యేసు ప్రభు బలైపోయినటువంటిది ఒక్క పస్కా బలిగా మాత్రమే కాదు, పాప పరిహారార్థ బలిగా బలయ్యాడు, అపరాధ పరిహారార్థ బలిగా బలయ్యాడు, నైవేద్యముగా బలయ్యాడు, దహన బలిగా బలయ్యాడు, అన్ని రకాలైనటువంటి బలులన్నీ క్రీస్తు యొక్క బలిలో సమాప్తమైపోయాయి. పాత నిబంధనలు ఏమన్న బలులన్నిటి సముదాయమే క్రీస్తు యొక్క మహాయజ్ఞం అని మనం చెప్పవచ్చును. కనుక ఇక్కడ మనం చేసేటువంటి ఆత్మ సంబంధమైన ఆ తీవ్రత ఆసక్తి ఏదైతే ఉందో అది సత్యానుసారమైనటువంటిదైతే, మనం ఇంకా లోతుకు వెళ్ళాలి, సర్వసత్యంలోనికి వెళ్ళాలని ఆసక్తి మనకుంటే ఖచ్చితంగా దేవుడు వీటన్నిటిని తెలియజేసి మనల్ని పరలోక సంబంధాలుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ వైపుగా మనం అడుగులు వేసి ముందుకు వెళితే అది మనకు ప్రయోజనకరమగును. కానీ ఏ మనిషి మీదనో సమస్త మీదనో ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టుకుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని యొక్క చిత్తాన్ని మనం పక్కకు తోసేసి మనకు నచ్చింది అందరం మెచ్చింది అనేటువంటిది మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నందుకు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ ఈ 5 రకాలైనటువంటి బలులు, 5 రకాలైనటువంటి పండుగలు అవన్నీ కూడా క్రీస్తు యొక్క మహాయజ్ఞములో నెరవేర్చబడ్డాయి. ఈ రోజున క్రీస్తులో ఉన్నారు అంటే వాటన్నిటినీ ఆత్మ సంబంధంగా చేస్తూనే ఉన్నారు, ఇంకా భౌతిక సంబంధంగా శరీరానుసారంగా వాటిని చేయనక్కర్లేదు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 3:25 చెప్తాడు, ఇప్పుడు మనం బాల శిక్షకుని క్రింద ఉండము అని చెప్తాడు. ఉండము అని మొదటి శతాబ్దంలోనే చెప్తే ఈరోజు నేను ఇంకా ఉంటాను అంటే నీ ఇష్టం ఉంటే ఉంటుంది, దాని ఫలితం అది పొందుకుంటారు. కాబట్టి బహు జాగ్రత్తగా తమ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించేదానికి ఈ వాక్యం మనందరికీ సహాయపడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు మరొకసారి కృతజ్ఞతలు స్తోత్ర చెల్లిస్తున్నాం. ఈ సమయంలో క్రీస్తు యొక్క బలిలో, ఆయన యొక్క యజ్ఞములో ఎన్ని విషయాలు సమాప్తి చేయబడుతూ ఉన్నాయో క్లుప్తంగా మేము పరిశీలించాం. కనుక వీటన్నిటినీ కేవలం మేము ఆచారంగా విని అవతలకు వెళ్ళిపోవటం కాకుండా నిజంగా ఎంతో భారమైనటువంటి మోయలేని బరువైనటువంటి ధర్మశాస్త్రాన్ని, ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా క్రీస్తు మా భుజాల నుంచి దూరపరిచి మాకు స్వేచ్ఛను తేలికపరిచిన విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న వారందరూ హృదయాల్లో ఫలించేదానికి సహాయం అనుగ్రహించండి. ఇంకా పరలోకం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు సిన్సియర్గా ఎవరు ప్రయత్నిస్తూ ఉన్నారో వారందరినీ ప్రోత్సహించేదానికి ఈ సందేశం ఉపయోగపడలాగని మీరు దీవించాలని, దీని కొరకు పాటు పడుతున్నటువంటి వారిని, ప్రయాసపడుతున్నటువంటి వారిని, అలాగనే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ మహిమార్థమైన పాత్రలుగా మమ్మల్ని ఉపయోగించుకుందామని ఈ మనవులు, ఈ దీవెనలు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఇప్పటివరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. మా అడ్రస్: క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, పెదపేట బేతవోలు గుడివాడ, పిన్ నెంబర్ 5213-01. మా ఫోన్ నెంబర్ 9396804042. లేని దేవుడు సత్యమైన దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.